స్తే వెల్కమ్ టు సూర్ణమిట నేను మేము ప్రస్తుతం వచ్చేసి హైడ్రా హైడ్రా అని పేరు ఇప్పుడు తెలంగాణలో బాగా ఏ టీవీ పెట్టినా ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అనమాట ప్రతి మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నాం అనమాట చూడండి ఒకసారి రోడ్డు చేశారా చేశారని ఇక్కడ ఇల్లు కోలుగొట్టడం నిన్న స్వామి సార్ వచ్చేసి కమిషనర్ గారు వచ్చేసి ఇక్కడ చెక్ చేసి ఇది అక్రమంగా కట్టారని కోల్చేయడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళని చూసినట్టయితే మేము అక్రమంగా కట్టలేదు అరవై ఏళ్ళ నుంచి మా తాతలు కొన్నారు డాక్యుమెంట్లు చూపించడం జరుగుతుంది మరి వాళ్ళ మాటలను తెలుసుకుని ఒకసారి ట్రై చేద్దాం వాళ్ళతో ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం తర్వాత పక్కనున్న వెళ్ళే వాళ్ళతో కూడా మాట్లాడే అంటున్నాడు అసలు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళది ఏంటనేది మనం నిజ అంటే తెలుసుకుందాం ఇది మాదే అన్న మా ఓని హౌస్ మా తాతల నాటి నుంచి మాదే ఇది ఫుల్ లీగల్ గా పేపర్ కూడా ఉంది కబ్జా చేసి పేపర్ ఎట్లా వస్తుంది అన్న కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉంది అన్న పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది ఇప్పుడు కబ్జా చేసినామే అనుకో ఇప్పట్లో మేము కొన్న కొనలేదు అనుకో ఇలా నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి ఉందా చెప్పండి వాళ్ళు చెప్పండి వాళ్ళ పెళ్లి మేమే ఇంత పెద్ద ఉన్నాం వాళ్ళ పిల్లలము నాయన పద్మ నా పేరు పద్మ మా నాయన వెళ్ళయ్య ముద్ద వెళ్ళయ్యా కొన్నాడు మేమే కొన్నాము మా అమ్మలు సార్ వచ్చింది సార్ మాకు ఏం న్యాయం అయితే లేదు ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది ఓయు రూమ్ నడిపిస్తున్నారు నైట్ లా ఇది పట్టించుకుంటలేరు పబ్లిక్ మొత్తం మొత్తం బండ్లు ఇండ్లు ఒక్క ఒక్క బండి కూడా ఉండదు మనిషి రానికి పోరాదు పోనీకి రాదు మొత్తం ఇబ్బంది ఆ మాకు పోనీ అంటే మాకు డాక్యుమెంట్ ఉన్న కాడ కొంచెం తీసేయండి ఉద్దంటలేము కూడా ఎందుకు కూల్చారు మరి మాకు చెప్పలేదు సార్ ఏం చెప్పలేదు డాక్యుమెంట్ ఉంది లీగల్ గా నుంచి మాట్లాడినందుకు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టేసిరు ఈ బిల్డింగ్ ఇంత పెద్ద కట్టినందుకు పర్మిషన్ లేని బిల్డింగ్ కట్టినందుకు మమ్మల్ని ఇక్కడ నుంచి కూల్చేసిరు ఇక్కడ కూడా ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కూడా అక్కడ కూడా కూల్చేస్తారు మీరు ప్రశ్న కదా న్యాయం చేయండి అందరికి న్యాయం చేయండి అన్ని కూడా కొట్టించండి కాదంట లేను మీరు ఇప్పుడు నాలానే లేదు నా దాంట్లో నాలా ఉందని చూపిమ్మండి మీరు ప్రెస్ ఉంది కదా మీరే కుల కొడుతున్నారు కదా పైప్ లైన్ చూపిమ్మండి ఏదైనా లైన్ ఉందో చూపిమ్మండి డాక్యుమెంట్ మేము జరిగిపోతాం మొత్తం ల్యాండ్ కూడా ఓపెన్ గా వదిలేస్తాం ఫుల్ షర్తుతో అంటున్నా కదా ఇల్లనేది టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే సరే సార్ మీరు అన్న టెన్ ఇయర్స్ బ్యాకే అనుకోరు థర్టీ ఇయర్స్ రోడ్ కటింగ్ అయింది థర్టీ ఇయర్స్ కింద బిల్డింగ్ అయింది అది టెన్ ఇయర్స్ బ్యాక్ ఏం పర్లేదు ఇది అందరూ అనగానే అయిపోదు అది పడని వాళ్ళు పడని వాళ్ళు చెప్తురు టెన్ ఇయర్స్ అంటారు వన్ డే ముందు కట్టి అంటున్నారు వాళ్ళు ఎన్నో చెప్తురు పక్క పొండి సడన్ కనుక్కొని సర్వే చేసి మా పుల కాదంటలేను మా ల్యాండ్ కొన్నంత అయితే మా తాత బాజాతో కొండ పేపర్ ఉంది అది ఉన్నది దాని ప్రకారం వదిలేసి మిగతా కుల కొట్టమంటున్నా నేను కుద్దు అంటున్నా కదా కుల కొట్టుకొని మనీ కూడా ఇట్లా తీసేయాలి మాది ఇట్లా న్యాయం చెక్ చేసిన తర్వాత సార్ ఏం చెప్పిండు చూసుకుంటారు అని చెప్పిండు సార్ వీళ్ళు డైరెక్ట్ వచ్చి గల్లీలో ఇన్ఫ్లెన్స్ వాడి ఇట్లా తీసుకొచ్చు స్టార్టింగ్ నుంచి రావాలి గల్లీ స్టార్టింగ్ ఇట్లా అందే ఉండాలి కదా చూడమల్ల మధ్యలో ఏమైంది మాకు వడక చేస్తున్నారు మాతో పడనందుకే అందుకే చేస్తున్నారు కక్ష కట్టి చేస్తురు మా మీద కక్ష కట్టి చేస్తురు ఈయన కొన్న కొనుక్కున్న అడ్వకేట్ చూడండి సర్టర్ వీడియో తీయండి అది కూడా వీడియో ఉంది చూడు ఆ అడ్వకేట్ అని ఆ వీడియో పెట్టు దానికి ఓ ఈయన మొన్న కొనుక్కుండా త్రీ ఇయర్స్ అయితే ఉంది త్రీ ఇయర్స్ నుంచి మా ముప్పై తిప్పాలు పెడుతుండేనా లాయర్ పెడు ఇబ్బంది పెడుతుండే మాకు అరవై ఏళ్ళ నుంచి ఉట్టి పెరిగినాం ఏదన్నా మా మీద కంప్లైంట్ ఉల్ట కంప్లైంట్ మాకు చదువుకోలేదు మేము డైరీ ఫామ్ నడిపిస్తాం పాలా బిజినెస్ మాకు ఎట్లా అని చెప్పి మాకు చదువుకోలేదు అని ఉన్న ఉండలేని కేసులు అని మా మీద అప్లై చేస్తుండ్రు మొత్తం ఊకే పిఎస్కి తీసుకోరు తీసుకొస్తున్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కేసులు పెడుతున్నాడు అక్రమ కేసులు అన్ని మా మీదనే ఉన్నాయి ఇప్పుడు ఏం చేసినం డైరెక్ట్ లైవ్ జూస్ మేము అప్పుడు కేసులు పెట్టి ఆ కేసులలో మేము చేసినట్టు ఉండాలి కదా ఏం లేదే లేదు మమ్మల్ని తీసుకోబోదు పోలీస్ వాళ్ళు అలా మాటనే ఉంటారు మా మాట ఏం పట్టించుకోరు మన మొన్న కట్టారు ఆ మన మన కట్టారు ఐదారి ఏళ్ళ ఇండొచ్చు కాకపోతే వాళ్ళ నోట్లకు మేము పోలేము మేము ఒక్కలం ఇట్లా ఒక్కరం కనబడమనుకో చాలా గలీజ్ గా వివేర్ చేస్తారండి వాళ్ళు అప్పుడు ఏం పట్టించుకోలేదమ్మ రోడ్డు ఉన్నప్పుడు ఏం చోళ్ళు అయితే వాటర్ వాక్స్ లో అయితే తిరిగి 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 ఆ చూద్దాంలే ఆ అది ఏమవుతుందమ్మా మీరు నేను ఏం చేసిండ్రు అమ్మా ఇట్లాంటి మాటలు అండి మాకు మేము ఎన్ని చెప్తున్నాం కదా ఒక నెల రోజుల ఇరవై రోజులు నెల కార్తూనే ఉంటుందండి డ్రైనేజ్ వాటర్ కారుతుంది కారుతూనే ఉంటుంది చిన్నపిల్లలకు చాలా జ్వరాలు ఇక్కడ కూడా మాకు పోలేక చాలా ఇబ్బంది ఉంది మా ముందుకు మా ముందుకు మా దగ్గర రోడ్ ఎట్లుందో అట్లా చేసేస్తారు సార్ చేస్తారని మాకు నమ్మకం ఉంది అన్ని చేస్తారు ఆయన ఆయన ఒకటి చేసిండని కాదు ఏది ఉంటే అది చేయని ప్రభుత్వం నాకు చాలా సంతోషంగా ఉందండి ఎవరు చేలు చేశారు చాలా ఇళ్ళ సంధి అక్కడ కూడా నండి ఆ నాల మీద అక్ఫై చేశారు చూడు వాళ్ళు కూడా ఆ పావన్ మేడం కూడా చాలా ధన్యవాదాలు అంత దయనం చేసి ఆమె సగమన్నా తీసి ఆమెకు ఫోన్లు వస్తే అది ఆపేసింది అంతే లేకపోతే అంత చేసేది ఆమె కూడా ఆమె చేసినందుకు మేము ఇన్ని రోజులన్నా ఇంత మంచిగా ఉన్నాము వాళ్ళు ఇక్కడ నుంచి పోయిన్రు అది చేసినాకెళ్ళిపోయినరు అప్పటి నుంచి పోయినారు కానీ ఉరికొస్తారండి అడో గుడి పెట్టిండు ఆ గుడే లేదు అన్నీ అన్ని 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 దా దాంట్లో చూడమనండి అండి అందరు దాంట్లో వాళ్ళు ఉంటుంది కదా ఎవరింటి నోటీస్ అంద ఉంటుంది కదా ఆ గుడి లేదు ఆ గుడి పెడతారు భయపట్టిస్తారు లంజలు ముండలు ఏదేదో ఏదేదోనండి వాళ్ళు చెప్పారని ఇబ్బంది ఇప్పటికి కూడా మేము ఇప్పుడు బయట పోతే మాకు ఇప్పుడు కష్టమే అలా గ్రూపు యాభై మంది ఉందండి ఆ గొల్లోన్ గ్రూపు ఇక్కడ జమాయించి యాభై మంది ఉంది అరే గిజరా గదిరా అది గట్ల మాట్లాడిందిరా ఇట్లా చెప్పిందిరా ఇగ అన్నీ చెప్తారు మేము ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నామండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం కానీ చాలా బాధపడ్డామని ఈ ట్రైనేజ్ వల్ల ఎక్కని ఆఫీసులు లేవు తిరిగని ఆఫీసులు లేవు కానీ ఎవరు పట్టించుకోరు ఏదో ఒకటి చెప్పేసి పంపించేస్తుంటారు అందుకే ఎలా కట్టారు ఆక్రమించి కట్టడం అనేది మామూలు కాదు అసలు అనేది మేము పోయి అడిగితే మమ్మల్ని ఇష్టం వచ్చిన తిడతారు వాళ్ళు మాకేమవుద్దు మా డ్రైనేజ్ వచ్చేస్తే చాలు మాకు ఎందుకంటే మా పిల్లలకు ఒంట్లో బాగలేకుండా చాలా ఫీవర్ వచ్చి డెంగ్యూ అది వచ్చి చాలా బాధపడ్డాం మేము అందుకనేసి మేము అన్నాం మీరు మీరు కట్టుకుంటే కట్టుకోండి కానీ మాకు మా డ్రైనేజ్కి టై ప్లేస్ ఇవ్వండి అని మేము అడిగినాం ఫస్ట్ స్టార్టింగ్లో అడిగితే వాళ్ళు అది ఇయ్యలేదు అందుకే వచ్చారు కదమ్మా మరి ఏం చెప్పారు మరి చూసి అన్నీ చూసారు చూసి ఇక్కడంతా ఏదేది ఇల్లీగల్ ప్లేస్ ఉందో అవన్నీ కూల్ చేసేయంట్రని చెప్పేసాడు ఆయనకి చెప్పేసి మే ఇక్కడ మీకు మీకే మీకు ఏ బాధ ఉండదు అన్నీ మేము క్లియర్ చేసి చేసేస్తాం అని చెప్పిండ్రు చాలా సంతోషం అనిపిస్తుంది ఇన్ని గవర్నమెంట్స్ ఉండే కానీ ఎవరు ఏం చేయలేరు కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక మాకు మంచిగా అయింది అదే ఆ దేవుని మొక్కుంటాము ఆ రంగనాథ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము అయిన వల్లనే మాకు చాలా ఇది అయ్యింది సేఫ్ అయ్యింది అంటే వాళ్ళు కట్టేప్పుడు చాలా ఇబ్బంది పెట్టి కట్టారు అని చెప్తున్నారు చాలా చాలా మంది మరి ఎలాంటి ఇబ్బందులు పెట్టారు బర్రెలు అలా కట్టేవాళ్ళు సార్ తర్వాత తర్వాత మెల్లిగా ఇల్లు కట్టారు అలా ఇల్లు కట్టాక ఇంకా మొత్తము మాకు డంప్ డ్రైనేజ్లో వేసేసేవాళ్ళు అది ఇది ఉంటుంది కదా అవి సో అలా మొత్తం పొంగేది సార్ పైకి చాలా అనుభవించాం ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంకా వర్షం పడితే మొత్తం పైకి వచ్చేసేది అదంతా అక్కడ వాటర్ అంతా ఇంట్లోకి వచ్చేసేవి వచ్చేసి మస్కిటోస్ దానివల్ల డెంగ్యూ ఫీవర్స్ చాలా అనుభవించాం సార్ మేము వె వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు రంగనాథ్ సార్ హైడ్రా హైడ్రాటీన్ వియర్ వెరీ థ్యాంక్ఫుల్ ఇంకా మాకు త్రిటెన్ కూడా ఉంది సార్ ప్లీజ్ వి వాంట్ అ ప్రొటె మేడం ఉంది వి వాంట్ ప్రొటెక్షన్ చాలా అబ్యూస్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు వాళ్ళు సో వి వాట్ ప్రొటెక్షన్ సార్ మీడియా వాళ్ళకి అదే నేను కోరుకుంటున్నాను నమస్తే అండి నేను వన్ వాటర్ ఇక్కడే అండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటున్నాము సో మేము ఉండబట్టి చాలా ఇయర్స్ అవుతుంది మేము చూస్తున్నాము ఉన్నాను నేను ఆల్మోస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి అక్కడ కబ్జా చేసుకునే ఉన్నారు ఫస్ట్ బర్రెలు పెట్టుకున్నారు తర్వాత మెల్లమెల్లగా ఆక్రమించడం స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఏంటంటే నాల మీద ఇల్లు కట్టాడు ఇల్లు కట్టడము వీళ్ళు అడిగితే కూడా తిట్టడము చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే మేము తిరిగి తిరిగి కలిసిపోయామండి చాలా తిరిగాము ఇక్కడ ఉన్న గల్లీ వాసులు అందరూ కలిసి తిరిగారు బస్తిలో ఉన్న ప్రతి ఒక్కరు వెళ్లారు అట వాటర్ వర్క్స్ అంటారు జిహెచ్ఎంసీ అంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు లాస్ట్ కి త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా పావని గారికి ఐ మీన్ మా చలి కేటీఆర్కి ట్వీట్ చేయడము ఉన్న మా చలి అనే కాదు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కేటీఆర్కి ట్వీట్ చేయడం బీఆర్ఎస్ టీం ఉన్నప్పుడు వచ్చేసి హాఫ్ 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 చేశారు పావని గారు సో అ కాల్ యాక్చువల్లీ ఆ కాల్ రావడంతో ఆపేశారు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ ఉంది యాక్చువల్ మ్యాప్ ప్రకారం అయితే సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఉంది నాల మీదనే ఇల్లులు కట్టేసుకున్నారు డ్రైనేజ్ తీయనికి కూడా వాళ్ళు అలౌ చేయేవాళ్ళు కాదు ఇంకా ఏంటంటే మేమే దయగాల్సి ఇచ్చాము మీకు డ్రైనేజ్ పెట్టుకోనికి అని డైలాగులు వాళ్ళు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళైతే అదే మాటలు అన్నారు వచ్చు వస్తుంటే పోతుంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ థ్రెట్నింగ్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూల్చివేత టైంలో వీళ్ళందరూ తిరుగుతున్నారని మా సిస్టర్ అక్కడ కూర్చున్నప్పుడు అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడి చూసుకుంటారా నీ వల్లనే అది ఇదని అన్నారు ఇక్కడ జడ్జ్ గారు ఉండే వాళ్ళ ఇంటి పక్క ఇప్పుడు ఎక్కడైతే కుల్చివేతలు ఉందో రైట్ సైడ్లోనే ఇల్లు ఉంది ఆయనకి థ్రెట్నింగ్ ఇచ్చారు చ చంపేస్తా అది ఇదని ఒక జడ్జ్కి హైకోర్ట్ హైకోర్టు లాయర్ యాక్చువల్లీ ఆయన తర్వాత జడ్జ్ అయ్యారు ఆయనకి థ్రెటినింగ్ ఇచ్చారు ఆయన వెళ్ళి జీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈవెన్ మా సిస్టర్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇచ్చారు ఇచ్చాక వాళ్ళు వచ్చి చూశారు తర్వాత పావన్ వచ్చి హాఫ్ డిమాలిష్ చేసింది హాఫ్ కూడా కాదు వాళ్ళు అప్పటికప్పుడే నైట్ నైటే ఒక విగ్రహం తెచ్చి పెట్టేసి గుడి ఉంది అని చెప్పేశారు ఐ మీన్ మూవీస్లలో చూస్తాం కదా ఇలా కట్టేసి ఇలా వచ్చేస్తారని ఒక స్టోరీ క్రియేట్ చేశారు తను షీ హ్యాస్ టు స్టాప్ అనమాట అండ్ పైన వాళ్ళ నుంచి కాల్స్ రావడం మా కార్పొరేటర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్ కాపొరేటర్ ప్రీవియస్ ఆయన కూడా కాల్ చేసి ఆపేయండి అని ఇప్పుడు పలుకుబడి ఉంటేనే కదా యూజ్ అయ్యేది అలా చేశారనమాట అవునండి సి వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు హిమ్ హైడ్రా టీమ్ ఫామ్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన చేయబట్టే చాలా డిమాలిష్ చేస్తున్నారు ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయిందో సో ఒక్కసారి సార్ వచ్చి చూపించాక అవును ఇక్కడ ఇట్ సైడ్ రైట్ సైడ్ కూడా మీకు రోడ్ ఉంది అని చెప్పారు రైట్ సైడ్ రోడ్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ కూడా రోడ్ ఉంది యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ ఫీట్ అక్కడ కూడా కబ్జా చేసుకున్నారు ఇప్పుడు రైట్ సైడ్ డిమాలిష్ అవుతుంది వీ టు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా డిమాలిష్ అవ్వాలి అండ్ యూ క్యాన్ సీ దాట్ అంటే ముందు కూడా చూడొచ్చు ట్వంటీ ఫోర్ ఫీట్ని అయితే ట్వెల్వ్ ఫీట్ అని చూపిస్తున్నారు ఫ్రంట్ ఉన్న టూ హౌజెస్ మాది థర్డ్ హౌస్ యాక్చువల్లీ సో మాకు ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా కానీ మేము ముందు ఉంటాం కాబట్టి వీ క్యాన్ క్యారీ ఇక్కడ ఉన్న ఇప్పుడు చూస్తున్న ఇల్లులో ఉన్న ఒక ఆవిడకి హార్ట్ అటాక్ వస్తే ఎమర్జెన్సీ ట్వంటీ ఫోర్ వెహికల్ వన్ వన్ జీరో ఎయిట్ అక్కడ గల్లీ ముందు ఆగిపోయింది సో నో వన్ వాజ్ దేర్ ఇప్పుడు ఒక అబ్బాయి ఉండే స్ట్రెంత్ వేరు అమ్మాయిలు ఉండే స్ట్రెంత్ వేరు సో వీ కాన్ క్యారీ హర్ ఎంతమంది ఉన్నా కానీ సో అలా తీసుకొని వెళ్తుంటే షీ ఆల్మోస్ట్ డైట్ పెట్టిన హైడ్రా ఒక హైడ్రూ పీపుల్ ఆర్ థింకింగ్ ఇట్స్ నాట్ వేస్ట్ ఆఫ్ మనీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద తీసుకొని ఇలాంటి పేద ప్రజలకి పీపుల్ అనుకుంటారు పేద ప్రజలని ఇఫ్ మీకు అందుంటే ఒక జాగ్ కొనుకొని పెట్టుకోండి ఇల్లీగల్గా గా కన్స్ట్రక్షన్ చేస్తే గవర్నమెంట్ ఎలాగో కూల్చివేత చేస్తుంది సో అదొకటి అండ్ మీ వీ నీడ్ అ ప్రొటెక్షన్ టు అవర్ ఫ్యామిలీ అండ్ ఇక్కడ ఉన్న లైన్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రొటెక్షన్ కావాలి సార్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళకు ఎవరి డిమాలిష్ చేస్తున్నామో వాళ్ళు మాకు థ్రెట్నింగ్ ఇస్తేనే మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఈవెన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో లో నాయని నరసింహారెడ్డి గారు వచ్చి శిలాపలకం వేశారు ఆ తర్వాత జస్ట్ ఇది డ్రైనేజ్ ప్లైన్ తోవేసి వెళ్ళిపోయారు అంతే అది ఎవరు పట్టించుకోలేదు త్రీ ఇయర్స్ వరకు మేము చాలా కష్టపడ్డాము ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా మాకు ఎంత కలుషితమైందంటే ఈవెన్ నాకు కూడా బ్లడ్లో బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఫామ్ అయింది అండ్ చిన్న చిన్న పాపలకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్ రావడం మీకు ఇప్పుడు కరోనా కంటే డ్రైనేజ్ వాటర్ ఇంకా చాలా హార్మ్ఫుల్ కదండి ఎంత బ్యాక్టీరియా ఉంటుంది ఎంత కెమికల్స్ ఉంటాయి ఎంత కలుషితం అయి ఉంటుంది సో అందుకని వీ నీడ ప్రొటెక్షన్ అండ్ డ్రైనేజ్ లైన్ కావాలి మాకు రోడ్ ఎంక్రోచ్మెంట్ కూడా కావాలి ఇప్పుడు ఒక సైడ్ అవుతుంది వీ నీడ్ హండ్రెడ్ పర్సెంట్ రోడ్ ఎంక్రోచ్మెంట్ నమస్తే అన్న నమస్తే చెప్పండి ముందులో రోడ్ అని చెప్పారు గత పది సంవత్సరాల తర్వాత అక్క ఇది ఆక్రమించుకొని ఇల్లు కట్టడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఒకసారి పావని గారు అని మేడం వచ్చేసి కూల్చివేతుల్లో కూడా ఆఫ్ చేశారు ఫోన్స్ కాల్ ద్వారా అన్నారు మరి ఇప్పుడు రంగనాథ్ గారు సార్ వచ్చాక ఇలా అంటున్నారు అసలు నిజంగా రోడ్డు ఉందా లేదు ఇక్కడ సార్ యాక్చువల్లీ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి జరుగుతుంది రెండు వేల పదహారులో నాని నరసింహారెడ్డి గారు శాంక్షన్ చేశారు ఇటు నుంచి వెళ్ళి డ్రైనేజ్ ఉందని చెప్పాను నాణాల మీద కబ్జా చేసుకున్నారు తీసేయండి అమ్మ మీరు ఇక్కడికి వెళ్ళి తీసేయాలంటే వాళ్ళు వినలేదు సో టూ థౌజండ్ వన్లో పవాని మేడం వచ్చారు వాళ్ళకి అప్లై చేసుకుని టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే టూ థౌజండ్ వన్లో వచ్చారు వచ్చి పవాని మేడం చేశారనమాట వన్ ఆఫ్ ది బిట్ చేశారు త్రీ బిట్స్ ఇది కబ్జా చేసిన త్రీ బిట్స్ అనమాట వన్ రైట్కి చేశారు వన్ లెఫ్ట్కి చేశారు ఇది ఫ్రంట్ అని అన్నమాట ఈ ఫస్ట్ బిట్ లే తీసేశారు డిమాలిష్ చేశారు డిమాలిష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కావాలి వాటర్ డిపార్ట్మెంట్ మాకు ఇది సరిపోదు ఇంకా కావాలి కావాలంటే టెన్ ఇయర్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాము ఇది ఇక్కడ కాదంటే ఎంఆర్ ఆఫీస్ అంటారు ఎంఆర్ ఆఫీస్ అనేది జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ వాటర్ ఫాల్స్ ఇట్లా మూడు డిపార్ట్మెంట్ మమ్మల్ని అయితే ఫుట్బాల్ లెక్క ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళాలి ఇక్కడిపోతే అక్కడ అక్కడ పోతే అక్కడ అక్కడ పోతే ఇక్కడ చెప్పారు చాలా ఇబ్బందిగా మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడే ఆడోళ్ళు ఇట్లా రోడ్డు మీద ఇట్లా తిరిగే వాళ్ళం కాదనమాట మొగలం కూడా తిరిగి నిచ్చేవాళ్ళు కాదు ఒక జడ్జికే న్యాయం జరగలేకపోతుంది ఇక్కడ మా ఏరియాలో ఒక జడ్జి ఉన్నాడు ఆ జర్జి నే థ్రెడ్డింగ్ ఆ జడ్జికే న్యాయం జరగలేకపోయింది ఆయన అందుకే ఇక్కడికి వెళ్ళిపోయాడు వికెట్ చేసి వెళ్ళిపోయాడు లెఫ్ట్ ఒక రైట్ ఉండేది రైట్ ఇది టీ రోడ్ సార్ ఇది మెయిన్ రోడ్ ఇది సింగిల్ రోడ్ ఇక్కడ టీ రోడ్ ఉంది రైట్ అండ్ లెఫ్ట్ ఉంది మొత్తం క్లోజ్ అది చెప్తున్నాను కదా త్రీ బిట్స్ కి కబ్జా చేశారు రైట్ బిట్ సార్ రంగనాథ్ సార్కి కంప్లైంట్ అయ్యంగానే టూ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చారు మాకు పొద్దున్న కంప్లైంట్ అయినా ఈవినింగ్ వరకు వచ్చేసారు ఆల్రెడీ ఇది సిక్స్టీన్త్ ఈ మంత్ సిక్స్టీన్త్లో కూల్తీ వేస్తా ఉంది సార్కి ఏమని చెప్పారంటే ఆల్రెడీ కూల్ చేసినామని చెప్పి చెప్పారు మిస్ గైడెన్స్ చేశారు సార్కి కూల్చలేదు సార్ అని చెప్పని సార్కి వచ్చి స్పెషల్ టీమ్ని పంపించి కూల్సి వేస్తా చెప్పమని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు చెప్తే వాళ్ళు చేశామని చెప్పి మిస్ గైడెన్స్ చేశారు మళ్ళీ మేము వెళ్ళి విజిటింగ్ అయితే సార్ ఇట్లా కూల్చ కూల్చలేదు సార్ ఇట్లా మిమ్మల్ని మిస్ గైడెన్స్ చేస్తున్నాను అంటే నేను ఈవినింగ్ వస్తున్నామని చెప్పి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని సార్ సార్ వచ్చి విజిట్ చేశారు ఏమైంది సిక్స్టీన్ లోపలనే కూల్చేయాలి కదా మాకు కూల్చిందని చెప్పి చెప్పారు కదా అని చెప్పి మాట్లాడితే అక్కడ ఉన్న ఉన్నత అధికారులకు పిలిచి మందలించారు మందలించి చెప్పారు అది వచ్చిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో సార్కి కంప్లైంట్ ఇచ్చిన ఫార్టీ ఎయిట్ ఇటు జరుగుతుందని చెప్పి అనుకోలేదు సార్ విజిట్ చేయడము మాకు ఒక గొప్ప వరం ఇది మమ్మల్ని అయితే ఒక ఎట్లా అంటే ఒక రేంజ్లో ఆడుకుని ముగ్గురు ప్రభుత్వం జిహెచ్ఎంసిహెచ్ వాటర్ వాల్స్ ఎంఆర్ ఆఫీస్ జిహెచ్ఎంసీకి వెళ్ళినప్పుడు ఎలాంటి మాటలు చెప్పారు ఏమన్నారు వాళ్ళు ఇది మాది కాదు మాది కాదు జిహెచ్ఎంసీ వాళ్ళ అటాచ్గా అండి అని జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర పోండి మండల్ ఆఫీస్ పోండి అక్కడ సర్వే చేయించుకారండి ఇది మా లైన్లో కాదు వాళ్ళు చేయాలి వాళ్ళు చేయాలంటే వీళ్ళు చేయాలి అని చెప్పని మూడు టీమ్స్ మమ్మల్ని ఒక రేంజ్లో టెన్ ఇయర్స్ నుంచి ఆడుకుని పోతే అక్కడ చెప్పులు అరిగిపోయాయండి మా అయితే ఇక్కడికి పోతే అక్కడ పోమండి అక్కడ పోతే ఇక్కడ పోండి నిర్ణయం కరెక్ట్ అని అంటారా కరెక్టే అండి రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అది చాలా బాగా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వాళ్ళ తమ్మునికే ఇచ్చారు కదా అండి నోటీస్ ఇచ్చారు ఇది చిన్న బిట్ అంత పెద్ద బిట్ లైన్ లేపుతున్నారు ఎవరికి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళాక నోటీస్ ఇవ్వడం అంటారా ఎవరికి కాదండి నోటీస్ అనేది అతను అడిగా అతనికి నోటీస్ ఇచ్చారు అది పెద్దది ప్రాపర్టీ కాబట్టి నోటీస్ ఇచ్చారు అతను కూడా చెప్పాడు కదా త్రీ డేస్ టైమ్ ఇవ్వండి నేను సామాన్ చేసేసా వేసేయండి అని చెప్పాను మాది చిన్న బిట్టు మాది ఏంటంటే చిన్న బిట్ అవుతారా అని చెప్పి మేము అనుకోలేదు అది మార్నింగ్ అని ఈవినింగ్ వరకు యాక్షన్ స్టార్ట్ అయిపోయింది థ్యాంక్ఫుల్ అండి మేమైతే థ్యాంక్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ రంగనాథ్ సార్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ హైదరాబాద్ సిటీ కావాలంటే ఇట్లాంటి ఏదో ఒక టాస్క్ చేయాల్సిందే రంగనాథ్ సార్ లాంటి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టడం రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక మార్క్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ఆ మార్గం వల్లనే ఒక హైదరాబాద్ని ఇంటర్నేషనల్ సిటీకి తీసుకుపోవాలంటే ఇట్లాంటి లూప్ హోల్స్ అన్నిటిని మనం క్లోజ్ చేసుకుంటూనే వస్తేనే మనకు బెటర్ అవుతుంది చిన్న చిన్న వర్షాలకే మనకు బ్లాకింగ్ అవుతుంది రీసెంట్గా మనం చూసాం పక్క గల్లీల్లో మాకు ఒక శివం కట్టుకుని వచ్చింది బాప్టిస్టర్స్ గల్లీలో శవం కట్టుకొని వచ్చింది చిన్న ఫ్లడ్కి ఒక హాఫ్ అన్ అవర్ వర్షానికి అంటే ఎంత గ్రావిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ని కొంచెం కంట్రోల్ చేయాలంటే ఒక వాటర్ రెయిన్ వాటర్ని వెళ్ళిపోవాలి అంటే ఇట్లాంటి ఒక అక్రమ కట్టడాలను తీసేస్తేనే అవుతుంది ఇందులో భాగంగా వచ్చిన హైడ్రా చాలా బెటర్గా పనిచేస్తుంది ఈ అక్రమ కట్టడాల నాళాలపైన చెరువుల పైన ఎఫ్టీఎల్ పైన ఎక్కడైతే అక్రమ అన్నీ తీసేస్తేనే మనకు బెటర్ హైదరాబాద్ బెటర్ ఫ్యూచర్ అవుతుంది లే మనకు నీళ్ళు అంటారు వాటర్ అనేది మెయిన్ సోర్స్ వాటర్ పైన వీళ్ళు కబ్జా చేసుకుంటూ పోతే రేపు వాటర్ లేకుండా పోతుంది అది కొంచెం మన ఇంగితం ఉండాలా రేవంత్ రెడ్డి సార్కి అయితే మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటాం ఎందుకంటే హైడ్రా సార్ లాంటి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎంగేజ్ చేయడం వల్లనే ఈ హైడ్రా వాళ్ళు ఇంత సక్సెస్ అవుతుంది చాలా సంతోషకరమైన విషయం స్థానికంగా నలబ నలభై ఐదు యాభై సంవత్సర సుదీర్ సుదీర్ఘమైన పోరాటం ఎందుకంటే మేము ఎంఎల్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత కోదన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత చాలామంది రిఫరెన్స్ ఇచ్చినాం అర్జున్ రావు కమిషన్ ఉండే మేము ఇదే ఇంట్లో ఉంటే అర్జున్ రావు కమిషన్ ఉన్నప్పుడు కూడా ఇచ్చినాం ఎందుకంటే పొలిటికల్గా ఆఫీసర్స్ నెగ్లెక్ట్ చేయడము ప్రజలకు ఇబ్బంది పెట్టడం ముందు ముఖ్యంగా జి అది జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో దాన్ని ప్రక్షాళన చేయాలి ఎందుకు అనంటే వాళ్ళు కరప్షన్ ఎక్కువ ప్రజలకు ఇబ్బంది పెడుతుంది ఎవ్వరు తెలియరు నేను ఒక ఒక ఒకతాడు వేరే పార్టీ దగ్గర పోతాడు ఇంకొక వేరే పార్టీ దగ్గర పోతాడు ఈ పార్టీ వల్ల వాళ్ళ ఆఫీసర్స్ కూడా సైలెన్స్గా ఉండడం వల్ల జరిగింది కనుక ఇది ఏది ఏమైనా రంగనాథ్ గారు తీసుకోవడము రామ్నగర్ ఈ యొక్క స్టెప్పు చ చాలా ప్రజలకు చాలా ఇక్కడ కూడా చాలామంది నైంటీ హండ్రెడ్ పర్సెంట్ శక్ ఆనందం అంతే